హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ క్రిప్టోస్. నేను మీ దుర్గాప్రసాద్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు ఈ పై కాయిన్ అంటే పై మైనింగ్ యాప్కి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా, ఏమవుతుంది, ఏమిటి అని చెప్పి అని చెప్పని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరైతే ఒక పని చేయండి, ఈ పై మైనింగ్ యాప్ ఉంది కదా, పైన మైనింగ్ అయిపోయి యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో కార్నర్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా, ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైనుంచి చూస్తే హోమ్, మైన్ నెట్, పై బ్రౌజర్, పై యూటిలిటీస్, మైన్ పై, రిఫర్ టీమ్, రోల్స్ చాట్, ఇవన్నీ ఉన్నాయి కదా యాప్ ఆప్షన్స్. వీటిలో మనం ఇంతకుముందు ఆల్రెడీ హోమ్ అంటే సేమ్ ఇదే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైన్ నెట్ అంటే దాని గురించి మనం ఇంతకుముందు వీడియోలో చేసాము, అంటే వన్ ఇట్లా అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ప్లస్ ఏంటంటే ట్రాన్స్ఫర్బుల్ టు మైనెట్, మైనెట్కి ట్రాన్స్ఫర్ చేయవలసిన బ్యాలెన్స్ ఎంత ఉంది, వెయిటింగ్ ఎంత ఉందన్నమాట, అది అర్థం. మైనెట్ మైగ్రేటెడ్ టు మైనెట్, మైగ్రేటెడ్ మైనెట్కి ఎంత అయింది అనే దాని గురించి ఉంటుంది. తర్వాత మైనెట్ చెక్ లిస్ట్ అనేది ఒకసారి చూసుకోండి, దాని కిందే ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. ఈ 1 to 7 వరకు ఉన్నాయి కదా, ఇవన్నీ ఓకే చేసేస్తే మనకైతే కేవైసీ వస్తుంది. కేవైసీ వచ్చిన తర్వాత 7లో మనం డిజిటల్ సిగ్నేచర్ చేసేస్తే 8లో స్టేటస్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. వస్తానంటే నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగర్ లాకప్ రేట్ అని చెప్పి ఉంటుంది. కాన్ఫిగర్ లాకప్ రేట్లో ఇది చూసారు కదా, లాకప్ రేటు 3 ఇయర్స్ వరకే ఉంది. ఇది పర్సంటేజ్ వచ్చేసి 100% ఉంది. నేనైతే 100% పెట్టేశాను ప్లస్ 3 ఇయర్స్ పెట్టేశాను. సో ఇప్పుడు 3 ఇయర్స్కి పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పటికైతే నా కేవైసీ అయిపోయి 1 ఇయర్ మాత్రమే అవుతుంది, అంటే ఇంకా 2 సంవత్సరాలు నేను లాకప్లో పెట్టానమాట. ఇంకా నాకు 2 సంవత్సరాలు లాకప్లో ఉంది కాబట్టి ఈ ఇయర్ అక్టోబర్ కానీ డిసెంబర్లో కానీ పై మైనెట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. సో ఏంటంటే ఒకవేళ ఈ ఇయర్ డిసెంబర్లో కనుక మైనెట్ వచ్చినా కూడాను నా మైనింగ్ మాత్రం 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ పోనీ ఇంకా 1.5 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. అది మీరైనా సరే ఎవరికైనా అంతే, మీరు పెట్టిన లాకప్ పీరియడ్ ఎన్నాళ్ళు అయితే ఉందో అన్నాళ్ళు మాత్రం ఖచ్చితంగా మైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత మైనింగ్ అయితే ఆగిపోతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి నోటిఫై కేవైసీ టు నాన్ మైగ్రేట్, అంటే మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవైసీలకి మైగ్రేటింగ్ అవ్వడానికి ఒకసారి రిఫర్ చేయండి, రిమైండ్ చేయండి అని చెప్పి ఉంటుంది. సింపుల్గా టీమ్ కేవైసీ రిమైండర్ అని చెప్పి కొట్టేస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ తర్వాత చేయమంటుంది. ఓకే, కన్ఫర్మ్ క్లోజ్ చేద్దాం, బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లాస్ట్లో ప్రొఫైల్ అని చెప్పి ఉంది కదా, ఈ ప్రొఫైల్లోకి ప్రెస్ చేయండి. ప్రొఫైల్ ప్రెస్ చేసిన తర్వాత ఎక్కడైతే మన పేరు, యూజర్ నేము, ఇన్విటేషన్ కోడ్ ఎలా ఉంది, ఏంటని చెప్పి ఇవన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, అకౌంట్ వెరిఫికేషన్ అని వచ్చింది కదా, అందులో 1, 2, 3, 4, 5 5 గ్రీన్ కలర్ టిక్ మార్క్స్ పెట్టున్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ నెంబర్ అన్నమాట. మీరైతే మీ ఫోన్ నెంబర్కి ఏదైతే ఇవ్వాలని చెప్పని అనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మనం ఎప్పుడైతే ఇండియా అని ఇస్తామో ఆటోమేటిక్గా ప్లస్ 91 కోడ్ అయితే అక్కడ వచ్చేస్తుంది. ప్లస్ కోడ్ లేకుండా మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫోన్కి ఒక కోడ్ వచ్చేసి ఆటోమేటిక్గా పలానా అంటే యుఎస్ నెంబర్కి అనమాట, యుఎస్ నెంబర్కి సెండ్ చేయండి అని చెప్పి ఒక కోడ్ నెంబర్ సెండ్ చేయండి అని చెప్పని వస్తుంది. మనమైతే ఏ నెంబర్ని అయితే పంపించాలనుకుంటున్నారో, ఏ ఫోన్ నెంబర్ని అయితే మీరు పెట్టుకుందామని చెప్పని అనుకుంటున్నారో అందులో ఒక 10 రూపీస్ బ్యాలెన్స్ ఉండేటట్లు మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఈ మెసేజ్కి 3 to 5 రూపీస్ వరకు అవుతుంది ఒక్కొక్క నెట్వర్క్ని బట్టి అనమాట. సో నాదైతే ఎయిర్టెల్, నాదైతే 4 రూపీస్ వరకు అయిందనమాట. మనం ఈ ఫోన్ నెంబర్ ఎడిట్ దాంట్లో ఫోన్ నెంబర్ చేసేసిన తర్వాత ఓకే సెండ్ అని చెప్పి అంటుంది. సెండ్ అని చెప్పినప్పుడు ఇది ఆటోమేటిక్గా డైరెక్ట్గా మన మెసేజెస్లో ఏదైతే ఉందో ఆ మెసేజెస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు సిమ్ 1 సిమ్ 2 అనేది ఒక్కసారి జాగ్రత్తగా గమనించి మీరైతే సెండ్ చేయండి. సెండ్ చేసిన ఒక 5 to 10 మినిట్స్ లోపు మీకైతే ఈ టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఫేస్బుక్ వెరిఫికేషన్ ఇదైతే అసలు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు ఇక్కడ కనెక్ట్ అని చెప్పి ఈ రైట్ మార్క్ బదులు కనెక్ట్ అని చెప్పి ఉంటుంది. మీకైతే ఈ కనెక్ట్ అనేది కనుక మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్బుక్ యాప్ అయితే ఓపెన్ అయిపోయి సమ్ ఇప్పుడు నా పేరు దుర్గాప్రసాద్ కాబట్టి దుర్గాప్రసాద్ ఏమైనా మీదేనా ఫేస్బుక్ మీరేనా అని చెప్పి అయితే అడుగుతుంది. అదైతే ఓకే చేసేస్తే వెంటనే టిక్ మార్క్ అయితే పడిపోతుంది. ఈమెయిల్ అడ్రస్ అనమాట, ఈమెయిల్ అడ్రస్ ఇప్పుడు దీనికి నేను ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చానో ఆ ఈమెయిల్ అడ్రస్ కనుక మనం ఇస్తే
ఒకవేళ దానికి వెరిఫై కోడ్ కనుక వస్తుంది, వెరిఫై కోడ్ కనుక వస్తే మనం కోడ్ ఎంటర్ చేసినా సరిపోతుంది, లేదా ఈమెయిల్ వెరిఫికేషన్ కనుక చేస్తే వెంటనే టిక్ మార్క్ పడిపోతుంది. అయితే ఈమెయిల్కి ఇంకొక మంచి ఫెసిలిటీ ఉంది, ఈమెయిల్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అప్డేట్ చేసుకోండి, వెరిఫై యువర్ ఈమెయిల్, ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. కంగ్రాచులేషన్స్, యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ పి దుర్గాప్రసాద్ ఏపీ అట్ జీమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ అని చెప్పని వస్తుంది. మనం ఫినిష్ కొట్టేస్తాం అనమాట. ఓకే, మనం కనుక కొత్త ఈమెయిల్ ఐడి చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవాలన్నమాట. న్యూ ఈమెయిల్ సమ్ ఏదో ఒకటి అనమాట వచ్చేసుకుంటే ఇక్కడ కింద వచ్చేసి వెరిఫై అని చెప్పి కనుక మనం ప్రెస్ చేస్తే వెరిఫై అయిపోతుందనమాట. సో ఎక్కడైతే నాకైతే అవసరం లేదు, మీరు చూపించడం కోసమే చేశాను కాబట్టి ఇక్కడైతే నేను ఫినిష్ చేసేస్తున్నాను. ఓకే, సెకండ్ థింగ్, ఓకే ఇది రివర్స్ రిటర్న్ అయింది, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఐడెంటిఫై వెరిఫికేషన్ కేవైసీ, మీ కనుక కేవైసీ కనుక అయిపోతే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. కేవైసీ కనుక అవ్వలేదు అనుకోండి, టిక్ మార్క్ అయితే రాదు. కేవైసీ నాది అయిపోయింది కాబట్టి ఇప్పుడు 4 టిక్ మార్క్స్ వచ్చినాయి. తర్వాత పాస్వర్డ్, ఏది మైనింగ్ యాప్ అయినా సరేనండి, పాస్వర్డ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు అది మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కడో చోట రాసిపెట్టుకోండి. ఇదే కాదు, రేపు మనం కొన్ని యాప్స్కి పాస్ఫ్రేజ్లు వస్తూ ఉంటాయి, పాస్వర్డ్ అయినా మర్చిపోతే మనం రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పాస్ఫ్రేజ్లు అయితే అసలు మనం రికవరీ చేసుకోవడానికి అస్సలు అవకాశం ఉండదు. దయచేసి అదైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా అప్డేట్ చేసుకుంది. అది కనుక పోతే నేను కాదు కదా, ఎవరు ఏమీ చేయలేరనమాట. పాస్వర్డ్ అప్డేట్ అనేది ఒక్కసారి చూద్దాం అప్డేట్ ఏం జరుగుతుందో. సో ఇక చూసారు కదా, ఇక్కడ పాస్వర్డ్ అప్డేట్ అంటే మన ఫోన్ నెంబర్కి ఓటీపీ సమేత వస్తుంది, ఇండియా అని చెప్పి నేను కనుక చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇట్లానే వస్తుంది. సమ్ మన నెంబర్ ఇట్లా యాడ్ చేసి ఓకే చేసిన తర్వాత స్టార్ట్ చేసామనుకోండి, సేమ్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది, లేదా మెయిల్ కానీ వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మనం పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక కేవైసీ కనుక రావాలి, త్వరగా చేయాలి అని చెప్పి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ 5 టిక్ మార్క్స్, మ్యాక్సిమం 5 టిక్ మార్క్స్ అయ్యేటట్లు చూసుకోండి, లేదా కనీసం 1 లేకపోయినా 4 సరే టిక్ మార్క్స్ వచ్చేటట్లు చూసుకోండి. ఇలా కనుక టిక్ మార్క్స్ కనుక వస్తే 100% కేవైసీ తొందరగా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఈ లింక్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, మీరు కనుక టెలిగ్రామ్లో ఐడిలో కనుక జాయిన్ అయితే నేను కొన్ని వీడియోస్ చేయలేకపోయినా సరే అప్డేట్స్ అయితే అందులో ఇస్తూ ఉంటాను. తర్వాత నా ట్విట్టర్ అకౌంట్ అయితే ఇచ్చాను, ట్విట్టర్ హ్యాండిల్, దానికి కూడా మీరు యాడ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.